అమరావతి భూములను నిరుపేదలకు అందించడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. నిరుపేదల జీవితాలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టం లేదు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడం ఏంటి? 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టీడీపీని ప్రజలు పూడ్చేస్తారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే. వాలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వాలంటీర్లకు వందనం. కార్యక్రమం ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా వాలంటీర్లకి సన్మానం చేయడం కరెక్ట్ అని మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా తనకి అలాట్ చేసిన హౌసెస్లో కష్టమైన సుఖమైన ఆ కుటుంబ సభ్యుడిగా వారితో ఉంటూ వారికి కావాల్సిన అన్నిటిని వాళ్ళ సమకూరుస్తూ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమాన్ని కూడా వారి వద్దకు చేరుస్తూ ఈరోజు వాలంటీర్స్ అంటే సంక్షేమ సేవకులు అన్న విధంగా వారు పనిచేసిన తీరుకి ఈరోజు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులని క్యాష్ ప్రైజ్ని ఇవ్వటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా జన్మభూమి కమిటీలకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కితే జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏమి వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్స్కే నేరుగా రావటం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక లంచానికి అవకాశం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేకుండా ఈరోజు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వాలంటీర్స్ని తీసుకొచ్చిన జగనన్నకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు ఈ దేశంలో చాలా మీటింగ్స్లో మాట్లాడారు సమాజాన్ని నిర్మిస్తాం, అలాగే ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తామని. కానీ ఎన్నికలైన తర్వాత అవి గాల్లో కలిసిపోయాయి తప్ప ఏ నాయకుడు కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ గారు కలలు కన్నారో మరి గడప వద్దకే ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అక్కడే అన్నీ కూడా అందించడం అనేది మనం చూస్తున్నాం. అలాగే అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా మహిళలకి ఏ విధంగా అన్ని సమకూరుస్తూ అందరూ కూడా ఎదిగే విధంగా, వారి పిల్లల భవిష్యత్తు ఎదిగే విధంగా, ఆ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వమే బాధ్యత వహించి చేయటం మనం చూస్తున్నాం. ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే నవరత్నాలు కానీ మిగతా పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రామిసెస్ కానీ 98% పూర్తి చేయడమే కాకుండా దాదాపుగా 210,000 కోట్ల రూపాయల్ని ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ప్రజలకి వారి అకౌంట్లోకే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలా పంపించారో మనం చూసాం. అందుకే అంటాం వీళ్ళు వాలంటీర్స్ కాదు, జగనన్న వారియర్స్. ప్రజలకి అన్ని రకాలుగా అంటే వెల్ఫేర్స్ కానీ అలాగే కరోనా టైంలో ఎండ, తుఫాను, చలి ఏది వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా తమ పనిని సక్రమంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఈరోజు వారి కోసం 239 కోట్ల రూపాయల్ని ఈరోజు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ద్వారా స్టేట్ వైడ్ వాలంటీర్స్కి ఇవ్వటమే కాకుండా ఇది 3వ సంవత్సరం, 3 సంవత్సరాలకి కలిపి 700 కోట్లకి పైగా ఈ వాలంటీర్స్కి ఈరోజు బహుమానంగా సన్మానం చేసి ఇస్తున్నారు. అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ప్రజలకి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారని. గతంలో మీరు చూశారు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేకుండా, వయసుకు తగ్గట్టు మాట్లాడకుండా వాలంటీర్స్ని వీళ్ళు బస్తాలు మోసే కూలీలా, లేకపోతే మగుళ్ళు కానీ మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టే చిల్లర వెదవాలి అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు వాళ్ళ పనితీరుతో అలాంటి ప్రతిపక్ష నాయకుడికి చెంప పెట్టేలాగా మేము కూడా వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామనే విధంగా ఈరోజు వాళ్ళు వాళ్ళతో అనిపించారు. అంటే ఈ వ్యవస్థ వల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా లేదా లోకేష్ అన్నా ఎవరైనా కూడా ఈరోజున్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థకి సెల్యూట్ చేయాల్సిందే, మేము వస్తే కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పాల్సిందే. కానీ ఆ అవకాశం ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఇవ్వరు.
ఎందుకంటే ఈ వ్యవస్థను తీసుకొచ్చింది జగనన్న ఈ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకున్నది జగనన్న ఈ రోజు జగనన్న నమ్మకాన్ని వమ్మ చేయకుండా ఆయన గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దేశమంతా కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకురావాలి అని చెప్పారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత గొప్పదో ఈ రోజు అందరికీ అర్థమైంది అందుకే ఈ వాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని అభివృద్ధిని గ్రామాల్లోకి వార్డులలోకి తీసుకువెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కి 175 కొట్టబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది మీరు ఆయన అడగాలి సార్ ఎప్పుడు చూసినా పేద ప్రజలు అనగానే చిరాకు పడిపోతాడు ఈ రోజు ఎంత బాధాకరమైన విషయం అంటే అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి అంటే ఆయనకి ఎంత బాధ మురికి వాడలుగా తయారవుతాయి తప్ప అక్కడ డెవలప్మెంట్ ఉండదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న చోటు మురికి వాడలు అనే ఒక మురికి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండటం మనం గమనించాలి ఈరోజు నేను ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న కాలనీలు ఎక్కడ నువ్వు చూడాలనుకున్నారా చూపిస్తాను అవి మురికి వాడలు కాదు పేదవాళ్ళు ఉండే సౌదాలు ఇళ్ళు చక్కటి ఇళ్లతో ఈరోజు అందరూ కూడా హ్యాపీగా వాటిలోకి వెళ్ళి కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు ఇవి చూసి మీకు సహించగా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో ఒక్క సెంటు భూమి ఎందుకు సమాధులు కట్టుకోవడానిక శవాలను వేసుకోవడానిక అని ఆడవాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నారు చంద్రబాబు నాయుడికి సూటుగా చెప్తున్నా ఇది సెంటు ఇది ఒక సెంటు భూమి కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల సెంటిమెంట్ ఈరోజు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ప్రతి పేద ఆడపడుచుకి ఈరోజు ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఆస్తిని వాళ్ళకి గౌరవంగా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టాలనుకొని ఈరోజు ఆయనతో పాటు ఆడపడుచుల్ని కూడా అవమానిస్తున్నారు ఈరోజు మీరు మాట్లాడినట్టుగా మాట్లాడటం అనేది ఎవరు కూడా చేయరు ఏ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎందుకంటే ఎవరైనా పేద ప్రజలకు ఇళ్ళు కట్టించమని పోరాటాలు ధర్నాలు చేస్తారు కానీ స్థలాలు ఇస్తుంటే వద్దని కోర్టులకు వెళ్ళి కేసులు వేయటం అలాగే మిగతా చోట ఇళ్ళ పట్టా ఇచ్చి ఇళ్ళు కట్టిస్తుంటే సమాధులు కట్టడానిక లేదా శవాలు వేసుకోవడానిక అని అవమానపరచడం అనేది నీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం నీకు ఖచ్చితంగా ఆ సెంటు భూమిలోనే మీ తెలుగుదేశం పార్టీని ఆడపడుచులు పాతి పెడతారు నీ అహంకారాన్ని పాతి పెడతారు నీ రాజకీయ భవిష్యత్తుని అదే సెంటు భూముల్లో ఆడబిడ్డలు రాబోయే 2024లో పాతి పెడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నీకైతే లింగమనేని ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అక్రమ కట్టవారిని గిఫ్ట్గా ఇస్తే నువ్వు దర్జాగా దాంట్లో ఉంటావు ఈ రాష్ట్ర ప్రజలు నేను ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్లో 400 కోట్లతో విలాసవంతమైన ఇల్లు కట్టుకొని నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కానీ పేద ప్రజల గురించి ఎప్పుడైనా నువ్వు ఒక సెంటు భూమి అయినా ఎవరికైనా ఇచ్చావా నువ్వు ఇవ్వని వాడివి ఇచ్చేవాడిని చూసి ఆశీర్వదించాల్సింది పోయి ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆడపడుచులు అందరూ కూడా గమనిస్తున్నారు పేదవాళ్ళని అవమానించడం మహిళల్ని అవమానించడం ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాబట్టే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు 2024లో ఆయనతో పాటు ఆయన పార్టీని అన్నింటినీ కూడా సమాధి చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు